వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కానాయపల్లి శంకర సముద్రం రిజర్వాయర్ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగేందర్ గౌడ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష నాలుగవ రోజుకు చేరుకుంది. ఆయన దీక్షకు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, టీపీసీసీ ఓబీసీ ఉపాధ్యక్షులు టీసీ శ్రీనివాస్, టీపీసీసీ ఫిషర్మెన్ కార్యదర్శి మహేష్, కొత్తకోట మండల నాయకులు పాల్గొన్నారు. కానాయపల్లి గ్రామంలో గత 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విస్మయంగా అంటే ఎలాంటి అక్కడ ఆర్ఆర్ సెంటర్ డెవలప్మెంట్ కానీ ఏదైతే కాంట్రాక్టర్స్ ఏదైతే రోడ్ల కోసం చేసిందో అది కూడా ఇక్కడ పనిచేయడం లేదు. అప్పుడు ఆర్ఆర్ సెంటర్ ఇప్పుడైతే ఏర్పాటు చేసిందో అప్పటికి ఇప్పటికి మనం కనుక లెక్కలేసినట్లయితే కొన్ని వందల పెళ్లిళ్ళు జరిగినాయి ఈ 6-7 సంవత్సరాల్లో. ఎంతోమంది పెరిగిపోయినారు, వారందరికీ కూడా మరి గుర్తించాలని చెప్పేసి ప్రధానంగా తను కోరుతా ఉన్నాడు. మరి ఆర్ఆర్ సెంటర్ ద్వారా భూములు కోల్పోయినటువంటి రైతులకు కూడా ప్రత్యామ్నాయంగా లాభం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మరి అదేవిధంగా ఆర్ఆర్ సెంటర్ తొందరగా త్వరితగతిన ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఆర్ఆర్ సెంటర్లో మరి ఇప్పటి వరకు కూడా ఒక పూచిక పుల్లను కూడా పక్కకు జరపలేదు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.